మనలో చాలామందికి విశ్వంతో కనెక్ట్ అవ్వాలని ఉంటుంది కానీ ఎలా కనెక్ట్ అవ్వాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకవేళ ఈ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నవారు కూడా నిరంతరం విశ్వంతో కమ్యూనికేట్ చేయలేకపోతూ ఉంటారు అయితే మనం ఈ విశ్వంతో నిరంతరం కమ్యూనికేట్ చేసే కొన్ని పదాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ పదాలు ఏంటో తెలుసుకునే ముందు ఈ పదాలు పలకడం వల్ల ఈ విశ్వంతో ఎలా కనెక్ట్ అవుతాం ఈ విశ్వంతో కనెక్ట్ అవడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం ముందు మనల్ని నడిపించేది మన ఆలోచనలకి రూపం పోసేది మనల్ని తన ఒడిలో ఉంచుకొని కంటికి రెప్పలా మనల్ని కాపాడేది ఈ విశ్వమే అనే సంగతిని మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ మీ ఆలోచన భావం మాటలు అన్నీ కూడా విశ్వంలోకే చేరుకుంటాయి మీరు మీలో నుండి ఎలాంటి భావాలను ఆలోచనలను మాటలను ఈ విశ్వంలోకి విడిచిపెడతారో వాటన్నిటిని మీ జీవితంలోకి విశ్వం తిరిగి మీకే ఇచ్చేస్తుంది అందుకనే మీ భావాలు ఆలోచనలు మీవై ఉండాలి మంచిగా పాజిటివ్ ఆలోచనలై ఉండాలి అందుకనే నిరంతరం మీ జీవితంలోకి మీ ఆలోచనలకి రూపం దాల్చి మీకే తిరిగి అందించే విశ్వశక్తికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కృతజ్ఞతాభావంతో ఈ వీడియోలో తెలియచేసే కొన్ని పదాలను ఈ విశ్వంలోకి విడిచిపెట్టడం వలన ఈ విశ్వం మీకు పంపించే సంకేతాలను అందుకుంటూ మరింత ఎక్కువగా మీరు కలలు కనే జీవితాన్ని నిజం చేసుకోగలుగుతారు అంతేకాకుండా ఎన్నో అద్భుతాలను సృష్టించుకునే అవకాశాలని ఆహ్వానించిన వారవుతారు మీరు ఏ మార్గం వైపు ప్రయాణించాలి ఏ మార్గం వైపు ప్రయాణించకూడదు అనే విషయాలను ఈ విశ్వం పంపించే సంకేతాల ద్వారా అందుకోగలుగుతారు మీరు ఎవరి సలహాలు సూచనలపై ఆధారపడకుండా ఈ విశ్వం ద్వారా సందేశాలను అందుకోగలుగుతారు ఒక్క మాటలే కదా అని వీటిని వలన ఏం మార్పు జరుగుతుంది అని ఈ మాటల్ని కొట్టుపడేయొద్దు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా విశ్వంలోకి చేరుతుందని గుర్తుంచుకోవాలి మీ యొక్క పూర్తి విశ్వాసంతో హృదయపూర్వకంగా ఈ పదాలను పలకడానికి ప్రయత్నించండి మరి ఈ విశ్వానికి కనెక్ట్ చేసే కొన్ని పాజిటివ్ పదాలను మనం ఈ విశ్వంలోకి విడిచిపెడదాం పదాలను చెప్పుకునే ముందు మీరు కళ్ళు మూసుకొని మూడు దీర్ఘమైన శ్వాసలను తీసుకొని విడిచిపెట్టాలి ఇలా చేయటం వలన మీరు ఈ పదాలను ఈ విశ్వంలోకి పర్ఫెక్ట్గా హృదయపూర్వకంగా చెప్పుకోగలుగుతారు ఇప్పుడు ఆ పాజిటివ్ పదాలను చెప్పుకుంటూ మీరు హృదయపూర్వకంగా విశ్వంలోకి విడిచిపెట్టాలి మీరు చెప్పే పదాలతో పాటు మీ భావాలని కూడా విశ్వంలోకి విడిచిపెడుతూ ఉండాలి ముందుగా కళ్ళు మూసుకొని మూడు దీర్ఘమైన శ్వాసలను తీసుకొని నెమ్మదిగా విడిచిపెడదాం ఇప్పుడు విశ్వం మీతో కూడా ఎదురుగా ఉన్నట్టు భావిస్తూ మీ యొక్క భావాలను పాజిటివ్ పదాల ద్వారా విశ్వంలోకి పంపించుకుందాం మీరు చెప్పే పదాలతో పాటు మీ యొక్క భావాలు కూడా ఇక్కడ చాలా అవసరం ఇప్పుడు ఆ పదాలు ఏంటి అనేది ఇప్పుడు విశ్వంలోకి విడిచిపెట్టుకుందాం విశ్వం నా వైపు ఉందని నేను నమ్ముతున్నాను విశ్వశక్తితో నా కనెక్షన్ బలంగా ఉందని నమ్ముతున్నాను ఈ విశ్వం నేను చేసుకునే ఎంపికలతో నన్ను సంతోషంగా ఉంచుతుంది నా అంతర్దృష్టి చాలా బలమైంది దానికి ఈ విశ్వం ఎల్లప్పుడూ సహాయాన్ని అందిస్తుంది ఈ విశ్వం యొక్క శక్తి నా ఆశయాలను సాధించడానికి నాకు సహాయపడుతుంది నేను ఈ విశ్వం యొక్క శక్తితో మమేకమై ఉన్నాను నేను ఈ విశ్వం యొక్క శక్తితో ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉన్నాను నేను ఈ విశ్వం యొక్క ప్రేమను ఊపిరిగా తీసుకుంటున్నాను నేను అనుభవించాల్సిన జీవితాన్ని ఈ విశ్వం నాకు అందిస్తుంది నేను ప్రతిరోజు ఈ విశ్వం యొక్క సందేశాలను అందుకుంటున్నాను నా శరీరం మనస్సు బుద్ధి చాలా శక్తివంతమైనవి ఈ విశ్వం అందిస్తున్న సంకేతాలను సంభాషణను నేను చాలా జాగ్రత్తగా వింటాను నేను ప్రతి క్షణం విశ్వం నుండి శక్తిని స్వీకరిస్తున్నాను నన్ను నేను నమ్ముతూ ఈ విశ్వాన్ని పూర్తిగా నమ్ముతున్నాను నేను నాలో ఉన్న పరిమితమైన నమ్మకాలను విశ్వంలోకి విడిచిపెడుతున్నాను నేను ఈ విశ్వంలో చాలా సౌకర్యంగా ఉన్నాను
ఈ విశ్వం నాకు చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని అందించింది. నేను విశ్వంలోకి పాజిటివ్ వైబ్రేషన్ ని నా యొక్క ప్రేమను పంపుతున్నాను. నేను విశ్వం యొక్క ప్రేమను పొందుతున్నాను. నా ఆత్మ ఎదుగుదలకై ఈ విశ్వం అందిస్తున్న సంకేతాలను అందుకుంటున్నాను. నేను విశ్వం ఒడిలో విశ్వం యొక్క ప్రేమను పొందుతూ ఈ విశ్వం యొక్క రక్షణ కవచంలో ఉన్నాను అని చెప్పుకుంటూ చేతులు రెండు జోడించి ఈ విశ్వానికి కృతజ్ఞతలను తెలియచేసుకుందాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్.